యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః హయశ్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జీవితంలో మన ఆశలన్నీ ప్రయోజనాలన్నీ, అంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఏది ఆశించి చేస్తూ ఉన్నామో, ఏ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నామో, ఇవి రెండు విషయాల మీద ఆధారపడి ఉంటాయి. కేవలం రెండే, చేసేటివి అనేకం చేయొచ్చేమో కానీ రెండు విషయాల మీదనే ఆధారపడి ఉంటాయి. మొదటిది సత్యము, రెండవది ధర్మం. ఇది చాలా బాగా అర్థం కావాలి. అంటే ప్రపంచంలో మేధావులంతా దారి తప్పింది ఇక్కడే, అందుకని జాగ్రత్తగా వినండి. సత్యము ధర్మము. ధర్మము అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది, దేశకాల పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. ఏ ప్రదేశంలో అయితే మనం ఉన్నామో అక్కడ ధర్మంగా ఏదైతే ఉంటుందో అది మరొక ప్రదేశంలో ధర్మం కాకుండా ఉండొచ్చు. ఒక కాలంలో ఏదైతే మనకు ధర్మంగా అనిపిస్తూ ఉంటుందో అది మరొక కాలంలో ధర్మంగా అనిపించకపోవచ్చు. దీనిని లౌకికం అంటారు. ఇది లౌకికం. దీన్నే ధర్మజీవనం అని కూడా అంటారు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే దీన్నే అభ్యుదయం అంటారు. అభ్యుదయం అంటే ఇది. ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో, ఏదైతే దేశంలో కాలంలో వ్యక్తికి మారుతూ ఉంటుందో, ఎప్పుడూ ఒకే విధంగా ఉండదో, దాన్ని ధర్మము అని అంటారు. ఇది ధర్మ జీవనం. దీన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో ఆచార్యుల వారు, శంకరాచార్య స్వామి, ఈ జ్ఞానాన్ని పురుషతంత్ర జ్ఞానం అంటారు. దీన్ని
పురుష తంత్ర జ్ఞానము అని అంటారు. ఇది శంకరుల వారి నిర్వచనం. అంటే పురుషతంత్రం మానవుడు ప్రయత్నం ద్వారా చేసేటువంటిది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నాకు తెలియదు, కానీ నువ్వు ఏది కావాలని ఆశించినా, ఏది నీకు ప్రయోజనంగా ఉండినా, అది నువ్వు సాధించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటావో, లోకంలో చేస్తూ ఉంటారో, లోకంలో చేస్తున్నావు కనుక అది లౌకికం. దీన్ని అభ్యుదయం అని అన్నారు. ఇది పురుషతంత్ర జ్ఞానం, కేవలం నీ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక విధంగా ఉండొచ్చు, రేపు అది మారిపోవచ్చు. ఈ సంవత్సరం ఒక విధంగా ఉండొచ్చు, మరొక సంవత్సరం మారిపోవచ్చు. ఇలా మార్పు చెందుతూ ఉండేది దేశకాల పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది పురుషతంత్ర జ్ఞానం. క్లియర్ గుర్తుపెట్టుకోండి. రెండవది సత్యం. ధర్మాన్ని గురించి మనం తెలుసుకున్నాం, అంటే అది మారదు ఎప్పుడు కూడా, ధర్మం అనేది మారిపోతుంటుంది. ఇక్కడ ఏదైతే సత్యం అంటున్నామో ఇది మారేది కాదు, మారనిది సత్యం. అంటే కాలాలు మారుతూ ఉండినా, దేశాలు మారుతూ ఉండినా, వ్యక్తులు మారుతూ ఉండినా, ఎప్పుడూ మారకుండా ఏదైతే ఉంటుందో అది సత్యం. యదస్తి తత్ సత్యం, ఎప్పుడూ ఉండేటువంటిది. దీన్ని వస్తుతంత్ర జ్ఞానం అంటారు. ఇంతకుముందు మనం చూసింది పురుషతంత్ర జ్ఞానం, అంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంది, బాగా చూడండి, దాంట్లోనే ఉంది పురుషతంత్ర జ్ఞానము. కాబట్టి ఒక పురుషుడికి సంబంధించింది, అంటే ఒక పురుషుడికి సంబంధించింది, రెండో వాడికి సంబంధించకుండా ఉండొచ్చు, అది పురుషతంత్ర జ్ఞానం. కనుక అది మారుతూ ఉంటుంది, ఎందుకని పురుషులు మారుతూ ఉంటారు కనుక. వ్యక్తులు ఎప్పుడైతే మారుతూ ఉంటారో వాళ్ళ అభిరుచులు మారుతూ ఉంటాయి, వాళ్ళ ఆశయాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ అవసరాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ ఆశలు మారుతూ ఉంటాయి, వాటిని బట్టి ఇది కూడా మారుతూ ఉంటుంది. కనుక ఏదైతే పురుషతంత్ర జ్ఞానం అనే ధర్మానికి సంబంధించిన విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నామో ఇది మనిషికి మనిషికి మారిపోతూ ఉంటుంది. క్లియర్గా పెట్టుకోండి మనసులో. ఇక్కడే పెద్ద పెద్ద మేధావులు అందరూ దెబ్బతినేది ఇక్కడే చెప్తాను మీకు ఒక్కసారి, అక్కడే మనం తేడా కనపడతా ఉంది మనకు. మన జ్ఞానానికి ఇతరులకి తేడా ఇక్కడే కనపడేది. ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పేటువంటి వాళ్ళు కూడా తెలిసి చెప్పడం లేదు, తెలియక చెప్తూ ఉండరు. అన్నీ ఆగిపోయిన తర్వాత మన హిందూ ధర్మం ఉంటుంది అని చెప్తాడు దేశాన్ని పరిపాలించే ఆయన, అదేందో ఆయనకి తెలియదు. ఐ టెల్ యూ, అంత తేలికైన విషయం కాదు ఇది. ఈరోజు మీ తలకి ఎక్కుతుంది, జాగ్రత్తగా ఎక్కించుకోండి. కాబట్టి మారేది ధర్మం, ఏదైతే మారకుండా ఉంటుందో అది సత్యం. ఈ ప్రపంచంలో ఎవరైతే జీవిస్తూ ఉండారో అందరికి కూడా మనసులు ఉన్నాయి. మనసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మనసులు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఆలోచిస్తూ ఉన్నాయి, ఆలోచిస్తూనే మనసులు నడుస్తూ ఉన్నాయి. ఏ వైపు ఆలోచిస్తున్నాయి, ఏ మనసు ఆలోచించినా, ఎవరి మనసు ఆలోచించినా అది సుఖపడాలి అనేటువంటి మార్గంలోనే ఆలోచించడం జరుగుతుంటుంది. కానీ కష్టపడాలి, దుఃఖపడాలి అని ఎవ్వరూ ఆలోచించరు. ఏమనుకుంటున్నారో తెలుసా, ప్రపంచంలో చాలా కాలంగా నడుస్తూ ఉంది ఇది, అన్ని సిద్ధాంతాలు దీని మీదనే ఆధారపడి వచ్చాయి. బాగా అర్థం చేసుకోండి, సమాజం అనేటువంటిది ఆర్థిక పరంగా ముడిపడి ఉంది. మొదటి తప్పు, సమాజం అనేది ఆర్థిక పరంగా ముడిపడి ఉంది. మన దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర ఎంత ఉందనేది వేరే విషయం. అది ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఎప్పుడు కూడాను ఇది మార్పు చెందుతూ ఉంది కదా, దీంట్లో ముడిపడి ఉంది. కాబట్టి సమాజం కనుక బాగుపడితే, బాగా అర్థం చేసుకోండి, సమాజం కనుక బాగుపడితే వ్యక్తులందరూ బాగుంటారు. ఆ పేరు నేను అనడం లేదు, కానీ దిస్ ఈజ్ ది థియరీ ఆఫ్ కార్ల్ మార్క్స్. అర్థమైందా? ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ దీని మీదనే ఆధారపడి ఉండేది. ఇది దారి తప్పినటువంటి అవగాహన. మనిషికి మనిషికి ఆర్థికంగా సంబంధాలు ఉండొచ్చేమో, కానీ మనిషి బాగుపడడం అనేది
సమాజం బాగుపడడం అనేది ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి లేదు, అది ఉంది అని అభిప్రాయపడినటువంటి కార్ల్ మార్క్స్ కమ్యూనిజం. ఆ మార్క్స్ కాలు జారి పడింది ఇక్కడే. సొసైటీ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ దట్ ఈజ్ డైలెక్టికలీ ఇంటర్ రిలేటెడ్ టు ది ఎకనామికల్ కండిషన్స్. సిన్స్ ద సొసైటీ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ, దెన్ పర్ఫెక్టింగ్ ద హోల్ ఆటోమేటికలీ మీన్స్ పర్ఫెక్టింగ్ ద పార్ట్ ద ఇండివిజువల్. ఇది నేను రాసింది కాదు, శంకరాచార్య వారు రాసింది కాదు, కార్ల్ మార్క్స్ గారు చెప్పింది. సరేనా? సొసైటీ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ దట్ ఈజ్ డైలెక్టికలీ ఇంటర్ రిలేటెడ్ టు ది ఎకనామికల్ కండిషన్స్. సొసైటీ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ దెన్ పర్ఫెక్టింగ్ ద హోల్ ఆటోమేటికలీ మీన్స్ పర్ఫెక్టింగ్ ద పార్ట్ ద ఇండివిజువల్. ఇది సమాజం అనేటువంటిది ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది కనుక ఒకదాని మీద ఒకటి ఆధారపడి, అది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ సంస్థ మీద ఆధారపడి ఉండవు అని. సరేనా? అది కాదన్నది లేదు, కానీ నువ్వు సుఖపడ్డం అనేది దాని మీద లేదు. మీకు చాలా క్రిటికల్గా క్లియర్ పాయింట్ ఇస్తున్నా, మీరు మర్చిపోతే నేను చేయగలిగేది ఏమి లేదు. కొన్ని సంవత్సరాలు యాతన పడి తెచ్చిన విషయాన్ని మీకు చెప్తున్నా అంతే. అందుకని ఇప్పటికి కూడా ఏం చెప్పాడు ఆ కార్ల్ మార్క్స్ అనేది నా మనసులో అట్లాగే ఉంది. కాబట్టి ఈ సమాజం అనేటువంటిది ఒకటిగా ఉంది గనక, వ్యక్తుల యొక్క సమూహమే సమాజం గనక, అండర్స్టాండ్, వ్యక్తుల యొక్క సమూహమే సమాజం గనక, సమాజమే గనక బాగుపడిపోయిందంటే వ్యక్తులంతా బాగుపడ్డారు అని అర్థం. ఇది సత్యమా? ఏమో సత్యమే కావచ్చేమో, కానీ నాకు మాత్రం అర్థం కాలేదు. అంత జ్ఞానం లేకపోవచ్చు నాకు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది ఎక్కడికి తిరుగుతుంది? మొదట ఆర్థిక వ్యవస్థ మీద తిరుగుతుంది కదా, ఫైనాన్షియల్ కండిషన్. అందువల్ల ఆ కమ్యూనిజం కూడా ఆర్థిక వ్యవస్థనే ప్రధానంగా చేసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ చక్కబడినంత మాత్రాన వ్యక్తులు ఆనందంగా ఉండగలరా అని నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఇఫ్ మనీ కుడ్ గివ్ హ్యాపీనెస్, ఆల్ రిచ్ పీపుల్ షుడ్ బి హ్యాపీ. ఇదొక్కటి చాలా? ఇంకా కావాలని నేను చెప్తా చాలా సెంటెన్సెస్. మీకు ధనమే కనుక సుఖాన్ని ఇచ్చేటట్లయితే, ధనం వల్లనే మీకు తృప్తి కనుక కలిగేటట్లయితే, ధనం కలిగిన వాళ్ళందరూ ఈ ప్రపంచంలో తృప్తిగా ఆనందంగా సుఖంగా ఉండాలి, ఉండారా? లేరని మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధనం ఉండేవాడికి ధనం ఉంది, కానీ దాంతో పాటుగా సుఖం ఉండదు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ధనం ఉండేటువంటి వాడు ధనాన్ని ఎందుకు కోరుతున్నాడు అనేది మన ఋషులు వేసిన ప్రశ్నే. ధనం కోరుతున్నాడు మంచిదే, దానికోసం కష్టపడుతూ ఉన్నాడు, శ్రమిస్తూ ఉన్నాడు, ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఈ ధనాన్ని సంపాదించి ఏం చేసుకుంటాడట? అది ఋషులు వేసిన ప్రశ్నే. సుఖపడతాడా? సరే, ధనం వచ్చేసింది, ఎంత? ఎంతో. అది ఎంతైనా కానీ ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చిందనుకోండి, జస్ట్ థింక్, అది కూడా ఇన్క్యూరబుల్ డిసీజ్. అది వాడికేమో అనారోగ్యం వచ్చింది, అది ఎలాంటి అనారోగ్యము అంటే మామూలుగా మందులేస్తే పోయేటువంటి అనారోగ్యం కాదు సార్, అది మనం బాగు చేసుకోవడానికి అవకాశం లేదనేది వచ్చిందనుకోండి, డాక్టర్ చెప్పేస్తాడు కదా ఏం లాభం లేదు, ఓ 15 డేస్ 10 డేస్ అంటే ఏం చేయగలుగుతున్నాం మనం, నువ్వు 10 రోజుల కన్నా ఎక్కువ బతకవు అని డాక్టర్ చెప్తే, ఏమో మన దగ్గర ఉంది, కోట్లున్నాయి, కానీ మనం 10 రోజుల కన్నా ఎక్కువగా బతికే అవకాశం లేదు, ఇప్పుడేం చేయాలి, ఏం కోరుకుంటాడు? ధనాన్ని
నాయన బాగా అర్థం. ధనాన్ని కోరుకుంటాడా, ఎక్కువ కాలం బ్రతకడం కోరుకుంటాడా? మళ్ళీ అడుగుతున్నా, ఎక్కువ కాలం దుఃఖంతోనే బతకాలనుకో, ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాడా, దుఃఖంతో బతకాలని కోరుకుంటా చెప్పండి. కాబట్టి అట్లా దుఃఖంతో ఉండాలని అనుకోడు. కాబట్టి నీకు ఎప్పుడైతే ఆరోగ్యం సరిగా లేదో అప్పుడు నువ్వు ధనాన్ని కాదు కోరుకునేది, ఆరోగ్యాన్ని కోరుకుంటావు. ఆరోగ్యం కూడా ఉంది కొందరికి, కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఇంటికి వచ్చాడనుకోండి, లోపల కాలు పెడితే దుఃఖం. కారణాలు నేను చెప్పడం లేదు, ఎందుకని ధర్మానికి సంబంధించింది. మారుతూ ఉంటుంది ఇంటింటికి, వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది, సరేనా? అందుకని ఒకరి బాధలు ఇంకోరి చెప్పుకుంటారు అవసరమే లేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను ఎప్పుడన్నా మీకు నాకు ఈ బాధలు ఉన్నాయని, ఎందుకో తెలుసా? చెప్పినా ఉపయోగం లేదు. నాకు ఈ బాధలున్నాయని మీకు చెప్పాలంటే మీకు బాధలు లేకుండా ఉండాలి. ఎవరన్నా చేతులు ఎత్తండి చూద్దాం, బాధలు లేనివాళ్ళు. ఇది సార్ ధర్మానికి సంబంధించి ఈ విధమైన విషయాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా బాగుండాలి. కానీ నేను చెప్పను, కానీ కొన్ని కొన్ని ఇళ్లల్లో ఉండేటువంటి సమస్యల వల్ల వాళ్ళ మనసులు చెడిపోయి ఉంటాయి. ఇప్పుడేం చేయాలి? శారీరకంగా మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు, బాగుండాడు, కానీ మానసికంగా బాగలేడు. మానసికంగా బాగలేని వాడు శారీరకంగా బాగుండి సాధించేది ఏంటి ఈ ప్రపంచంలో? ఆర్థికంగా బాగుండాలి, మంచిదే. శారీరకంగా బాగుండాలి, మంచిదే. మానసికంగా బాగుండాలి, మంచిదే. సాంఘికంగా బాగుండాలి, అసలు విషయం చెప్తున్నా. ఆధ్యాత్మికంగా బాగుండాలి మనిషి, లేకపోతే వాడు సుఖపడలేడు సార్. దాని మీదనే ఆధారపడి ఉంది. నాయన మర్చిపోబాకండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇవన్నీ ఆ ఒక్క దాని మీదనే ఆధారపడి ఉండే. పాటలు చాలా ఉంటాయి మన పాటల్లో, భజనలు. స్వామీజీ ఎన్ని పాటలు పాడతారు, ఎన్ని రకాలైనవి. బుక్కే వచ్చింది కదా, ఎంత స్వామీజీ రాసినవి, అవన్నీ పాటలే. కానీ ఆ పాటలన్నీ ఒకే దాని మీద ఆధారపడి ఉన్నాయి. అన్ని పాటలు, ఎన్ని లక్షల పాటలైనా సరే ఒకే దాని మీద ఆధారపడి ఉన్నాయి. అదేంటో తెలుసా? శృతి. ఏంటిది? దీనికి రెండు అర్థాలు లేవు, వేదం అని కూడా. శృతి అంటే వేదం అని కూడా. అంతదాకా నేను ఇప్పుడు పోవడం లే మీతో. శృతి, అందుకని ఎక్కడికి పోయినా శృతి పెట్టే ఎత్తుకొని పోతాం, సరేనా? దాన్ని శృతి పెట్టుకొని కొందరు ఏం చేస్తారు తెలుసా? శృతి పెట్టుకుంటారు తెచ్చుకొని, వాడు ఎత్తుకుంటాడు పాట ఇది. క్యా బాత్ హై, శృతి బాగానే ఉంది, వీడి మతి బాగలే. ఇప్పుడు అర్థమైందే మీకు? ఇవి చిన్న విషయాలు కాదు. కాబట్టి శృతి ఆధారంగా ఉంటుంది, శృతి ఆధారంగా ఉండాలి. పాటలు మారుతూ ఉంటాయి, రకరకాలైన పాటలు పాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పాట పాడాము, పాడు జీవితము యవనము, వేరే సార్. అదే హిందీలో పోయినాడు అనుకోండి, బేగాని షాదీ మే అబ్దుల్లా దీవానా. అరే అది వేరే, ఇది వేరే, సరేనా? కానీ శృతి ఒకటే, శృతి ఒకటే. అర్థమైందా ఇప్పుడు మీకు? పాటలు మారుతూ ఉంటాయి, పాటలు మారుతూ ఉంటే వాటి భావాలు మారుతూ ఉంటాయి, అయినా శృతి మాత్రం ఒకటిగానే ఉంటుంది. నువ్వు ఎన్ని కర్మలన్నా చేయి ఈ ప్రపంచంలో, ఏ విధంగా అయినా బాగుండు, ఎంత డబ్బునన్నా సాధించు, ఏమి ఎన్ని ఉద్యోగాలన్నా పొందు, ఎంత గొప్ప ఉద్యోగమైనా సాధించు, శారీరకంగా బాగుండు, మానసికంగా బాగుండు, ఆర్థికంగానూ బాగుండు, సాంఘికంగా బాగుండు. చూడు ఎన్ని బాగున్నాయి,
కానీ నువ్వు బాగుండలేవు. ఎందుకో తెలుసా? బాగా ప్రశ్నిస్తే నీ దగ్గర నుంచి ఒక్క విషయం బయటపడుతుంది. అన్నీ బాగున్నాయి కానీ మనిషి ఏదో దిగులుగా ఉంటాడు. చూసారా? అక్కడ ఏ సబ్జెక్ట్ కూడా ఎంటర్ కాలేకపోయింది, ఏ వ్యవస్థ ఎంటర్ కాలేకపోయింది. అక్కడ ఎంటర్ అయింది ఒక్క వేదాంతమే. ఎందుకు ఇలా ఉన్నావు? కారణం ఏమిటి? వాడు ఏం చెప్తాడు తెలుసా? మరి ఏమేమి ఉన్నాయి నీకు చెప్పు. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండి ఇప్పుడు ఏమనుకో బాగండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు టీవీల్లో, ఒక్కడికన్నా సుఖం ఉందే? ఉందే? ఒకవేళ ఉంటే నేను పోయి అడుగుతా, నాకు కావాలి. లేదు. మరి సుఖం లేనివాడు అట్లా ఎందుకు కొట్టుకొని చస్తున్నాడు? వాడికి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? దీనివల్ల నేను సుఖపడతానేమోనని. ఓరి నాయనా, నువ్వు సుఖపడలేవురా. నిజంగా కావాలని నీకు సుఖం చెప్పు, రా శృతి మందిరానికి. ఇస్తామో లేదో చూడు. ఎందుకని? నువ్వు పాట పాడి చెరగొడతా ఉంటే నువ్వు చక్కగా పాడడానికి ఎట్లాగైతే శృతి అవసరము, నువ్వు సుఖపడడానికి శృతి మందిరం అంత అవసరం. అర్థమవుతుంది? అక్కడ శృతి అవసరం, ఇక్కడ శృతి మందిరం అవసరం. ఎందుకని? నీకు కావాల్సింది ఇవన్నీ కాదు సార్. నాయన వెళ్తున్నాను ముందుకి, గుర్తుపెట్టుకోండి. నీకు కావాల్సింది శారీరక ఆరోగ్యం, నేను కాదనడం లేదు, కానీ అదొకటే చాలదు. సాంఘికంగా పరిస్థితులు చాలవు, ఆర్థికం చాలదు. ఎందుకని? అవన్నీ ఉన్నవాళ్ళు సుఖంగా లేరు ఈ ప్రపంచంలో. ఇంకేం కావాలి నీకు? ఏం కావాలి చెప్పు. చెప్పనా? నీకేదో కాదు కావాల్సింది, నాకేదో కాదు కావాల్సింది, వీళ్ళందరికీ ఏదో కాదు కావాల్సింది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఏదో కాదు కావాల్సింది. అందరికీ కావాల్సింది ఒకటే, తృప్తః భవిష్యామి. తృప్తః భవిష్యామి, ఇది సార్ విషయం. నేను తృప్తిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, ఇది నాకు కావాల్సిందే. ఇది డబ్బుతో వస్తుందే, అహంకారంతో వస్తుందే, దేంతో వస్తుంది చెప్పండి? ధర్మంలో ఉందే నాయన, ప్లీజ్. ధర్మంతో వస్తుందే? రాదు. మనం చూసిన ఈ రెండు కదా, ధర్మము సత్యం. ఇప్పుడు ఇది, ఈ తృప్తి అనేటువంటి ధర్మంతో వస్తుందా? నేను ధర్మ మార్గంలో ఉన్నానండి, తృప్తిగా ఉండగలవా? ఉండలేవు. ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా? ఎలా బ్రతికిన మానవుని మృత్యువు మరచును? ఎక్కడికి వచ్చి చేరిందో తెలుసా? అన్నీ ఉన్నాయి, ఎన్నెన్నా ఉండని. నీకు ధనం ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మృత్యువు కూడా ఉంది సార్, యు కాంట్ డినై. ఏ ఒక్కడికో సంబంధించింది కాదు ఇది, అందరికీ ఉంది. నేను ఉన్నాను అని నాకు తెలుసు, కానీ ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, నేను నాను. ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే ఆ ప్రశ్నకి అర్థమే ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు,
నువ్వు ఉన్నావు, నేను కాదనడం లేదు. ఎంతవరకు ఉంటావు అని ప్రశ్న వేశాను నువ్వు, ఏం చెప్తావు? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా, ఎలా బ్రతికినా మానవుని మృత్యువు మరచునా. ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా, అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా. మాయలెందుకు మూన్నాళ్ళ కొలువుకు మోసాలెందుకు? అది సుఖపడ్డానికి, ధనాన్ని పోగు చేసుకోవడానికి ఏవేవైతే ఆలోచిస్తూ ఉన్నాడో అవన్నీ నిరుపయోగమనికి తేలిపోతుంది. చూడండి తమాష, మాయలెందుకు మూన్నాళ్ళ కొల్లువుకు మోసాలెందుకు? అనంతకాల గమనంలో నీ పయన మీ దశకు, అనంతకాల గమనంలోని పయనమే దశకు, ఎంతన్నా తృప్తి రాదని. అది తృప్తాభావిష్యామి. ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా, ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా. తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకను, తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకను, ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా, అధర్మ మార్గాన బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకేనా. తెలిసిపోయిందా ఇప్పుడు? తృప్త భవిష్యామి కాబట్టి ధర్మం విషయంలో పురుషతంత్ర జ్ఞానం, నువ్వు ఎంత ఏమి సాధించినా వెలితితోనే ఉంటావు. ఎందుకని? తృప్త భవిష్యామి, తృప్త భవిష్యామి, తృప్త భవిష్యామి. నేను తృప్తిగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి. కానీ ఇవి ఏవి కూడా నీకు తృప్తిని ఇవ్వలేవు. దట్స్ ద పాయింట్. అందుకని నీకు తృప్తి కావాలి. అది మారే వాటిలో తృప్తి రాదు సార్. ఏదైతే మారకుండా ఉంటుందో దాంట్లో నీకు తృప్తి వస్తుంది. అది ఏంటంటే అది సత్యం కానీ ధర్మం కాదు. కానీ ధర్మం లేకుండా నువ్వు జీవించలేవు, ధర్మబద్ధంగానే ఉండాలి. కానీ సత్యాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టడానికి అవకాశం లేదు. అందువల్ల అన్నీ ఉన్నా, రాజ్యం ఉన్నా, తాను రాజు అయిన వయస్సు కూడా 20,000 సంవత్సరాలు జీవించిన ఎవరు? దశరథుడు. 20,000 సంవత్సరాలు రాముని తండ్రి జీవించాడు. 20,000 సంవత్సరాలు జీవించిన ఆయనలో ఒకటే ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? 20,000 సంవత్సరాలు జీవించాను కానీ ఎప్పుడైనా రాలిపోతాను. ఆ రాలిపోయేది ఎప్పుడో నాకు తెలియదు. ఏ క్షణానైనా నేను రాలిపోయేటువంటి అవకాశం ఉంది. చిద్యమానే ఇవా శక్త, చిద్యమానే ఇవ అశక్త, త్రాతు మన్యోనగో నగం, త్రాతు మన్యో నగో నగం, చిద్యమానేమివ అశక్త, చిద్యమానం ఇవ అశక్త.
అంటే ఒక వృక్షాన్ని, ఓ చెట్టుని ఖండిస్తూ ఉంటే, చెట్టుని వృక్షాన్ని ఖండిస్తూ ఉండాడనుకోండి, ఆ పక్కన ఇంకో చెట్టు ఉంది, దీని లక్షణాలే దానికి ఉన్నాయి. ఈ చెట్టు ఎట్లాంటిదో ఆ చెట్టు కూడా అట్లాంటిదే, కానీ ఈ చెట్టును నరుకుతూ ఉన్నాడు, అది ముక్కలైపోతూ ఉంది, పక్కనే ఉండేటువంటి చెట్టు చూస్తూ ఉంది. ఆ పక్కన ఉండేటువంటి చెట్టు ఏం చేయగలదు, దీన్ని రక్షించగలదా అంటాడు. ఇంకేం లేదు, నేనున్నాను, ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఒకరోజు లేకుండా పోతానని తెలుసు. ఎందుకని, అందరూ లేకుండా పోతున్నారు కనుక. దేహం కూడా దేశకాలాదుల మీద ఆధారపడి ఉంది కనుక, ఇది కూడాను వస్తుతంత్రం కాదు కనుక, చూసారా, ధర్మం మీదనే ఆధారపడింది కనుక, అందరి దేహాలు పోతూ ఉన్న ఈ దేహం కూడా పోతుంది. కాబట్టి ఇది ఎప్పుడొకప్పుడు పోతుంది కనుక, 20,000 సంవత్సరాలు బతికాను, కానీ ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఈ దేహం పోయే లోపల నేను ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? ఎందుకంటే మనసు ఆలోచిస్తూనే ఉంటుంది ఎప్పుడు. దశరథుడు అనుకుంటున్నాడు, నేను ఒక పని చేయాలి. ఏం చేయాలి? రాముడికి పట్టాభిషేకం చేయాలి. ఇది ఎందుకని? ఏమో, రాత్రి పడుకొని ఉదయం వచ్చేటప్పుడు లేవలేకపోతే అందరి జీవితాలు ఇట్లాగే ఉన్నాయి, కానీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు, అది వచ్చిన బాధ. అందువల్ల రాముడికి ఇవ్వాలి. ఏ రాముడికి ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడి నుంచి శాస్త్రం పరిగెత్తది. సచ నిత్యం ప్రశాంతాత్మా, సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వం తు భాషసే, మృదు పూర్వం తు భాషతే ఉచ్యమానః అపురుషం నోత్తరం ప్రతిపద్యతే, నోత్తరం ప్రతిపద్యతే. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆయనకు కొన్ని మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి దశరథుడికి. ఏమని, ఎటువంటి వాడు? నిత్యం ప్రశాంతాత్మా, ఎప్పుడైనా పోయి చూడు నువ్వు, ప్రశాంతంగా కనపడతాడు. ప్రశాంత చిత్తుడు రాముడు అంటే ప్రశాంత చిత్తుడు, ప్రశాంతాత్మ. మృదు పూర్వం తు భాషతే, మృదువుగా మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడతాడు, ముందుగానే మాట్లాడతాడు. ఉచ్యమానః అపురుషం, ఉచ్యమానః అపురుషం. ఎవడైనా మాట్లాడాడనుకోండి ఎట్లాంటిది? మాట్లాడకూడదు, అపురుషం. ఉచ్యమానో అపురుషం నోత్తరం ప్రతిపద్యతే, ఉచ్యమానః అపురుషము నోత్తరం నా ఉత్తరం ప్రతిపద్యతే. ఒకవేళ మాట్లాడకూడని మాటలు ఎవరైనా మాట్లాడారనుకోండి, అంటే పరుషంగా మాట్లాడారనుకోండి, రాముడు ఎట్లిస్తాడు సమాధానం? అస్సలు మాట్లాడు, బదులివ్వడు. నోత్తరం నా ఉత్తరం ప్రతిపద్యతే, కాబట్టి దానికి రిప్లై, ఉత్తరం లేనేలేదు. కాబట్టి తను మృదువుగా మాట్లాడతాడు. ఎందుకని? ప్రశాంత చిత్తుడు, ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా మాట్లాడతాడు. ఏమి ప్రసన్నంగా ఉంటుంది ఆయన మాటలు వినాలనుకుంటూ ఉంటే. ఎవరైనా గనక దారి తప్పి అపురుషం, అటువంటి మాట్లాడారనుకోండి, మాట్లాడకూడనటువంటి మాటలు పరుషంగా మాట్లాడారనుకోండి, అవి విని నన్ను ఇట్లంటావా అని తిరిగి అనడు రాముడు. అసలు మాట్లాడనే మాట్లాడు, బదులు పలకడు. ఇది రాముడి క్యారెక్టర్. ఇటువంటి వాడు ఈ రాజ్యానికి రాజైతే ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారు. 20,000 సంవత్సరాల్లో వాళ్ళని ఆనందంగా నేను పోషించాను, ఇప్పుడు నాకన్నా బాగా పోషించేటువంటి వాడు కావాలా?
అప్పుడు రాముడిని పిలిచాడు నయనటిరా అన్నాడు. ప్రజల్ని అంతకుముందే అడిగాడు, ఏమని, నేను రాముడికి ఇవ్వాలనుకుంటున్నాను రాజ్యాన్ని, ఎందుకంటే నేను ఓల్డ్ అయిపోయాను కదా, ఇంకా ఎంతకాలము, అది అందరికీ సాధ్యం కాదు, ఎంత ఓల్డ్ అయినా కూడా భయంకరంగా మాట్లాడేటువంటి సుందర చైతన్యలాగా అందరూ ఉండరు. అందువల్ల నేను ఎప్పుడూ ఉండే అవకాశం లేదు గనక రాముణ్ణి పట్టాభిషేకుడిని చేయాలని అనుకుంటూ ఉన్నాను. రామా ఇట్రా అన్నాడు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత, నేను చూచాం కదా, కాబట్టి ఎవరికి దుఃఖం వచ్చినా తన దుఃఖంగా భావించేటువంటి వాడు రాముడు, ఎవరికి బాధలు వచ్చినా తన బాధలుగా భావించేటువంటి వాడు. అటువంటి రాముణ్ణి పిలిచి దగ్గరికి రామా ఇట్రా నాయనా, ఇక్కడ ఇదే రామాయణంలో తమాషా నాయనా, ఒక మాట చెప్తా, చలాహి పురాణినా మతి రామ, మానవుల మనస్సులు చంచలం కదా నాయన, మనసులు ఉన్నాయి, ఆలోచిస్తూ ఉన్నాయి, ఎప్పుడూ ఒక విధంగా ఆలోచించవు కదా, మనమే అంటుంటాం కదా, నేను అట్లా ఆలోచించుకుని ఉంటే బాగుండేది, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, నిన్ను ఎవరు చేయమన్నారా, అదే మనసు అంటే. కాబట్టి చలాహి ప్రణినమ్మతే, కాబట్టి మనసు అనేటువంటిది ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది నాయన, మానవుల మనస్సులు ఎప్పుడు కూడా చంచలం కదా, ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో తెలుసు, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఎవరికి తెలుసు. దశరథుడు అన్నాడంటే చిన్నోడు కాదు, ఎన్నో ఉంటాయి, అంటే కేవలం ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే మనస్సే మారుతుందనేదే కాదు, అది అందరికీ తెలుసు. ఇప్పుడున్న నేను ఇట్లాగే ఉంటానని నీకు నమ్మకం ఆ, రేపు చావు రావచ్చు కదా, అప్పుడు ఈ దేహమే ఉండదు కదా, మనం అందరినీ మీకెందుకు నేనున్నాను మీకెందుకు నేనున్నాను అంటాం, కానీ ఎంతవరకు ఉంటామో మనం మనకు తెలుసా. కాబట్టి చలాహి ప్రణినామతి, ఎట్లనైనా కురిసే మబ్బును ఆపేదెవరు, మారే మనసును ఆపేదెవరు. చలాహి ప్రణినమ్మతి, మనసులు మారిపోతూ ఉంటాయి. ఈరోజు నీకు రాజ్య పట్టాభిషేకం చేయాలని నేను అనుకుంటే రేపు మార్నింగ్కి మారిపోవచ్చు, చూస్తారు మీరు, ఇప్పుడే చూస్తారు, ఈరోజే మారిపోతాయి, ఇవే తమాషా, ఇంకేమీ లేదు. కానీ దానైన చలాహి ప్రాణినమ్మతి, అందుకని నీకు చెప్తున్నా, రమ్మని గాలిని పిలిచినదెవరు, పొమ్మని ప్రాణము తెలిపినదెవరు, రమ్మని గాలిని పిలిచినదెవరు, పొమ్మని ప్రాణము పలికినదెవరు, గాలితో కదిలిన కోమల కాయము గాలితో కదిలిన కోమల కాయము కాటికి పొమ్మని పలికినదెవరు, గాలితో కదిలిన కోమల కాయము కాటికి పొమ్మని పలికినదెవరు, మారిన దేవరు మార్చేదెవరు, మారిన దేవరు మార్చేదెవరు, మార్పు మనిషికి మార్పు మనిషికి తప్పదా మనస, మారిన దేవరు మారిందేవరు, మారిన దేవరు మార్చేదేవరు, కురిసే మబ్బును ఆపేదెవరు, ఓ
తెలిసే మబ్బును ఆపేదెవరు, కురిసే మబ్బును నిలిపేదెవరు, మారే మనసును ఆపేదెవరు, కురిసే మబ్బును నిలిపేదెవరు, మారే మనసును ఆపేదెవరు, మారిన దేవరు మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనస, మారిన దేవరు మార్చేదెవరు, మార్పు మనిషికి తప్పదా మనస, మార్పు మనిషికి తప్పదా మనస, మారిన దేవరు మార్చేదెవరు, మనసును కదిపిన కమ్మని స్నేహాలు, మనసును కదిపిన కమ్మని స్నేహాలు, కాలం తిరిగితే చిరిగిన వస్త్రాలు, మనసును కదిపిన కమ్మని స్నేహాలు, కాలం తిరిగితే చిరిగిన వస్త్రాలు, నీడగా తోడుగా నిలిచిన వారిని, నీడగా తోడుగా నిలిచిన వారిని, పగలతో ఎదురుగా నిలిపేదెవరు, నీడగా తోడుగా నిలిచిన వారిని, పగలతో ఎదురుగా నిలిపేదెవరు, మారిన దేవరు మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనస, మారిన దేవరు మార్చేదెవరు. కాబట్టి చలాహి ప్రాణినాం మతిహి, జీవితాలు మారిపోతూ ఉంటాయి, మనసులు మారిపోతూ ఉంటాయి, కనుక రామా నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు 20,000 సంవత్సరాలు వచ్చేసాయి గనక ఇంకెంతకాలం ఉంటానో ఏమో తెలియ, అందుకని తొందరపడుతున్నా, నా మాట వినండి. రాముడు మౌనం వహించాడు, ఎందుకంటే తను మాట్లాడాల్సింది ఏమి లేదు. ఈ మాట దశరథుడు చెప్తూ ఉంటే రాముడు వింటూ ఉన్నాడు, పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు. దీన్ని లక్ష్మణుడు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడు? రాముడు అవకాశం ఇవ్వడు, అందుకని తండ్రికి నమస్కరించి ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తమ్ముడు లక్ష్మణుడి మీద చెయ్యి వేసి రాముడు అంటాడు, నాయన తమ్ముడు లక్ష్మణ, జీవితం చ హి రాజ్యం చ, జీవితం చహి రాజ్యం చ, త్వదర్థం అభికామయే, ఇది సోదర ప్రేమ. ఏమో నానట్లన్నాడు, తమ్ముడు ఎట్లా ఊహిస్తాడు అని అనుకొని బయటకు వచ్చి పైన చెయ్యేసి, లక్ష్మణ జీవితం చహి రాజ్యం చ, లక్ష్మణ ఈ రాజ్యాన్ని నీ కొరకే నేను అంగీకరించానయ్యా, అది సోదర ప్రేమ. దట్ ఈస్ రామ, దట్ ఈస్ రామ. నాయన
ఇది నేను అంటే రాముడు అంగీకరించేస్తాడు అనుకుంటాడేమో అని. లేదు నాయన, ఇదంతా నీకోసమే. నీకోసం అంటే అర్థమేంటి? నీకోసమే, భరతుడి కోసమే, శత్రుఘ్నుడి కోసమే. పో, మీకు లేనిది నాకు ఏది అవసరం లేదు. తమ్ముడు, జీవితం అభికామయే, నా బ్రతుకు కూడా నాయన, నా జీవితం కూడా నీ కొరకే. అంటే నేను బ్రతికేది కూడా నీ కొరకే, నా ప్రాణం కూడా నీ కొరకే. ఇది రాముడి యొక్క సోదర ప్రేమ. భరతుడైనా శత్రుఘ్నుడైనా ఎవరికైనా ఇదే ప్రేమ. అప్పుడు రాముడు లక్ష్మణుని తీసుకొని పోతూ ఉన్నాడు. రాముడు బయటకు వస్తూ ఉన్నాడు, ఇంకొకరు లోపలికి పోతూ ఉన్నారు. ఆ లోపలికి పోయే వ్యక్తి ఎవరో తెలుసా? మన ఫ్రెండ్ మందర. ఎవరు? మందర. ఈమె ఎంటర్ అయింది. ఈమె దాసి. మందర దాసి, అరణపు దాసి అంటారు శాస్త్రంలో. అంటే అరణం వాళ్ళకి ఇచ్చినారన్నమాట, జ్ఞాతి దాసి. అరణంగా వస్తుంది అంటే ఆ రోజుల్లో అంతఃపురాల్లో అమ్మాయిలు ఉండేటప్పుడు రాణులుగా వాళ్ళ దగ్గర సేవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ యొక్క అలవాట్లన్నీ కూడా వీళ్ళకే తెలిసి ఉంటాయి కనుక వీళ్ళని కూడా పంపిస్తారు అక్కడికి పోయి ఉండు అని, కొంపకోల్చమని కదా. ఇప్పుడు శాస్త్రాలు ఇవన్నీ చెప్పాయి నాయన, మనకు అర్థం కావు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు అంతే కదా. చెప్పండి, కూడా ఇంకొకరిని పంపించేది ఎందుకు? ఇక ఈవిడికి ఏం కనపడతాయి? గతంలో ఏం జరిగాయో అవే కనపడతాయి. అవి అక్కడ లేకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు జరుగుతుంది అదే. అందుకని ఈవిడిని పంపించారు. ఈ కైకేయి కూడా ఎవరు వెళ్ళారు? మందర. మందర వెళ్ళింది. మీకు దీంట్లో అన్నిటికీ కనెక్షన్స్ చాలా ఉన్నాయి నాయన. నేను చెప్తానులే మీకు ఈ మందర ఎవరో. లోపలికి పోయింది. లోపలికి పోతానే ఆమె నిద్రపోతా ఉండి పడుకొని ఇటు తిరిగి ఈమెను చూసింది. చూసి మందర అన్న చే, చూడండి రాణి కదా, అందులో దశరథుడికి అత్యంత ప్రియమైనటువంటి ఏంది స్వామీజీ అంటే నాకు తెలియదు. ఈ డెఫినేషన్లు నేను ఇవ్వలేను. సరేనా? ఉత్తిష్ట మూఢే. అబ్బా, హే మూర్ఖురాలా, లే. కిం శేషే భయం త్వాం అభివర్తతే. త్వాం అభివర్తతే భయం. ఏంటి పడుకోనుడో, లే. ఎవరిని? కైకేయిని. ఆవిడికి ఉంది, దశరథుడికి లేదు అంత శక్తి. ఆవిడికి ఉంది, చిన్నప్పటి నుంచి ఉన్నది కదా. భయంలో మునిగిపోతా ఉండవే నువ్వు, నిన్ను చుట్టూ భయం చుట్టేసుకొని ఉంది. పడుకొని ఉండవే, చే, లే, పైకి లే. ఉత్తిష్ట మూఢే, మూర్ఖురాలా. ఇప్పుడు తమాషా ఇవి. ఉపప్లుత మఘౌఘేన, ఉపప్లుతం అఘౌఘేన, దుఃఖాల చేత నువ్వు మునిగిపోతున్నావు, లేవే. కిం ఆత్మానం నబుధ్యసే, ఇంకా ఎందుకని నువ్వు తెలుసుకోలేకపోతా ఉండవు, నబుధ్యసే, చే, లే. అర్థం కాల ఆవిడికి. ఏమైంది ఈరోజు? ఏమన్నా ఈ టీవీల్లో గీవీల్లో రాజకీయాలు ఏమన్నా చూసావా? ఏంది ఇట్లా అరస్తాను అవి, ఏమిటి, ఏమైంది? చేలే, ఏంది చెప్పు విషయం అని తెలుసా నీకు? అర్జుడు జనం పోతా ఉండరు కింద, జనం వాళ్ళంతా ఆభరణాలు పట్టుకొని పోతున్నారు. ఈ ఆభరణాలు ఎక్కడి? కౌసల్య ఇచ్చింది. నేను ఒక మాట కూడా రాశాను ఇక్కడ, కొన్ని పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలా అని. కౌసల్యని కూడా నేను తప్పుబట్టి రాశా దండం పెట్టి. ఎందుకంటే తన దగ్గర ఉండే వాళ్ళందరికీ ఇచ్చింది కదా ఆభరణాలు, ఈ ఎదవ కూడా ఇచ్చుంటే పోయింది అది. కాబట్టి దీనికి బాగా తిక్కబట్టిపోయింది. ఇప్పుడు చెప్తూ ఉంది,
రాముడికి పట్టాభిషేకం. ఎప్పుడు తెలుసా? రేపే పుష్యమైన నక్షత్రం, రేపే రాముడికి పట్టాభిషేకం. వెంటనే అన్నది ఏదో ఒక ఆభరణం తీసుకొని, ఇట్రావే ఇది చాలా విలువైంది, మా అక్క దగ్గర కూడా లేదు, పట్టుకోవే నువ్వు. ఎందుకని, ఇంత ఆనందదాయకమైనటువంటి వార్త నాకు చెప్పావే. చూడండి, ఇది నాయన కైకేయి, పట్టుకోవే. ఇటు చూసి, నేను చెప్పేది ఇది, నువ్వు మాట్లాడేది ఇది అని తిడుతుంది. మందరా ఇట్లా ఒక్క మాట చెప్తాను విను. రామేవా భరతేవాహం, రామేవా భరతేవాహం విశేషం నోపలక్ష్యదే. ఏయ్ మందరా, రాముడన్నా భరతుడన్నా నాకు తేడా తెలియదే. అది దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. విశేషమే లేదు నా ఉపలక్ష్యతే, ఉపలక్ష్యే. తస్మాత్ ఈ కారణం చేత తుష్టాస్మి, చాలా ఆనందంగా ఉన్నానే నేను నీ మాట విని. యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి అభిషేక్ష్యతి. కనుక రాముడన్నా భరతుడన్నా నాకు తేడా తెలియనే తెలియదు, అందుకే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మందరా, నీకు తెలియదు కానీ, యథా మే భరతో మాన్యః, నాకు భరతుడు ఎలాంటివాడు, యథా మే భరతో మాన్యః తథా భూయోపి రాఘవః. భరతుడు నాకు ఎలాంటివాడు, రాముడు నాకు అంతకన్నా ఎక్కువే. అలాంటివాడే రాముడు కూడా. ఇంకొక మాట నేను చెప్తా, కౌసల్యాత అతిరిక్తించ సోహి శుశ్రూషతే హిమాం. నీకు తెలియదు కానీ రాముడికి కౌసల్య కంటే కూడా, కౌసల్యాత కౌసల్య కంటే కూడా అతిరిక్తించ నన్ను ఎక్కువగా సేవిస్తాడే. శుశ్రూషతే హిమాం, నన్ను ఎక్కువగా సేవిస్తాడు. రాముడు వచ్చాడంటే ఎక్కడికన్నా వెళ్ళి ముందు నా గదికి వచ్చి నన్ను చూసి నా పాదాలకు దండం పెట్టి ఆ తర్వాత మా అక్క కౌసల్య దగ్గరికి వెళ్తాడే, అదే రాముడంటే. ఇంకా అక్కడి నుంచి చాలా డిస్కషన్ నడిచింది, నేను రాశాను, మీరు పుస్తకంలో చదవచ్చు. కానీ ఈవిడ అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ అంతా పెట్టి మందర చివరికి ఏమన్నదంటే, సరే ఇవన్నీ మాట్లాడుతున్నావు కానీ నీకు ఒక మాట తెలుసా, ఏంటి అని. సరే ఇప్పుడు రాముడు రాజయ్యాడు, రాముడు తర్వాత ఎవరవుతారు రాజు అని అడిగింది. ఏముంది, రాముడిస్తే భరతుడు అవుతాడు, ఏడ్చావులే. సిగ్గుపడుతున్నాను నేను, చిన్నప్పటి నుంచి నిన్ను కాసి పెట్టుకొని ఉన్నాను. చీ, రాముడు గనక, రాముడు పీరియడ్ అయిపోయిందనుకో, రాముడు తర్వాత రాజు అయ్యేది రాముడు కొడుకే, పిచ్చిదనా, నీ కొడుకు కాదు. చూడండి ఎంత లాజిక్ ఉందో, చిన్న విషయం కాదు కదా, అవుతాడు. రాముని కుమారుడు రాజు అవుతాడు. ఇంకా చెప్తున్నా, ఎవరితో చెప్పాక, అతన్ని ఏమంటారో తెలుసా, ఏమంటారు, కుమారు రాజా అంటారు. ఎవడైతే రాజు అవుతాడో వాడిని కుమార్ అది, మీకు కూడా ఇన్ఫర్మేషన్. సరే మరి ఇతను భరతుడు జుడు, రాముడు రాజవుతాడు, రాముడు కుమారుడు కుమార్ రాజా అవుతాడు, నీ కుమారుడు రాజకుమార్ అవుతాడు. ఆ యదవ కూడా ఇప్పటి వరకు తెలియదు కైకేయికి, ఇది కొత్తగా ఇస్తుంది. ఏంటంటే ఇది యథార్థం, ఇది ఎక్కడైనా మీరు తెలుసుకోండి. కుమార్ రాజా రాజకుమార్,
ఇంకా రాజకుమార్ అనేవాడు అలా అలా ఉండి వాడు వెళ్ళిపోతాడు. తర్వాత వాడి కొడుకు వచ్చినా కూడా వాడిని గుర్తించేవాళ్ళు ఎవరు ఉండరు. వాడు మళ్ళీ పంచాయతీ బోర్డులో నిలబడతాడు. సరేరా అని ఇక్కడ ఎంత ఆర్గ్యుమెంట్ ఇవ్వాలని అంత ఆర్గ్యుమెంట్ ఇచ్చి, అయితే ఏం చేయమంటావే అన్నది. అది అట్లా అడుగు నువ్వు. ఇంక భరతుడేముండా, రాముడు రాజు అవుతాడు, రాముడు కొడుకు రాజు అవుతాడు, వాడి కొడుకు రాజు అవుతాడు, నీ కొడుకు అయ్యేటువంటి ప్రశ్నే లేదు. కనుక నువ్వే నాకు ఒకప్పుడు చెప్పుండవే కైకేయి, ఒకప్పుడు నువ్వే నాతో చెప్పుండవు. ఎందుకని, నీ భర్త నీకు రెండు వరాలు ఇచ్చాడని జ్ఞాపకం ఉందా నీకు? నాకు కూడా తెలియదు, నేను లేనప్పుడు నువ్వు చెప్తేనే నాకు తెలిసింది ఆ రెండు వరాలు ఏంటో. ఆలోచిస్తూ ఉంది ఈవిడ, ఈవిడ పాపం మర్చిపోయింది. ఆవిడ జ్ఞాపకం చేస్తూ ఉంది రెండు ఏంటవి అని అడిగితే, దేవాసుర సంగ్రామం జరిగింది కదా దేవతలకి రాక్షసులకి, ఆ సమయంలో నీ భర్త కూడా పోయాడు, ఆయన కూడా నువ్వు కూడా పోయావు, అది కూడా నువ్వే చెప్పావు. కొత్తగా పెళ్ళైన రోజులు కనుక నన్ను వదిలిపెట్టేవాడు కాదు, ఎక్కడ పోయినా తీసుకుపోయేవాడు. అందుకని నేను కూడా కర్మలు ఏం చేస్తాను, నేను కూడా పోయాను. సరే యుద్ధం చేశాడు, అక్కడ రాక్షసులు, ఇక్కడ దేవతలు, వీళ్ళంతా బలహీనమైపోతూ ఉన్నారు. ఒక దశలో శంబరాసురుడు అనేవాడు, ఇది శంబరాసుర సంహారం. అప్పుడు వాడిని ఇంకెవరు జయించలేకపోతే ఈయన పోయాడు. ఎవరు? దశరథుడు పోయాడు. పోయి చాలాసేపు యుద్ధం చేశాడు, అలిసిపోయాడు, అలిసిపోయి పడుకున్నాడు. వాడు రాక్షసుడు గనక శంబరాసురుడు అనుకున్నాడు, ఇప్పుడు పడుకొని ఉన్నాడు గనక ఇతను, వాళ్ళంతా కూడా దెబ్బతినేసి ఉన్నారు గనక ఇదే సమయం మనం గనక పోతే చంపేస్తాన్ని. ఎవరిని? దశరథుడిని. ఆయన అనుకొని వచ్చేసాడట. ఈ మందరు చెప్తాడు. అప్పుడు నువ్వే నాకు చెప్పావు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నీ భర్త నిద్రపోతా ఉంటే నువ్వు లేచి వాణ్ణి, హేయ్ ఆగు నా భర్త నిద్రపోతున్నాడు, అందుకనే వచ్చాను. ఏంది అందుకనే వచ్చేది అని నువ్వు వాడి మీదకు పోయి వాడిని చంపేశావు. ఎవరు? కైకే. ఏం చిన్నదే, చిన్నది సార్ కైకే, ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా మనం చూసుకొని ఓహో ఈవిడ అనుకోవాలి, అంతే తప్ప ఉంటుంది. అంతే, నేరుగా పోయి అతనితో యుద్ధం చేసి చంపేసింది కైకేయి. అది శంబరాసుర సంహారం, చంపేసింది. చంపిన తర్వాత కొంతసేపటికి ఆయన లేచాడు. ఏం లేచి, కైకేయి టీ పెట్టావా? టీ లేదు, నీ ముఖం లేదు అర్జుడు. ఆడు చూసేటప్పటికి వాడు చచ్చిపోయాడు శంబరాసురుడు. వీడు ఈవిని ఎవరు చంపాడు అని. నేనే. నువ్వా? నువ్వు చంపేటట్లయితే నేనెందుకు వచ్చానని? నువ్వు నిద్రపోవడానికి వచ్చా. సరేనా, నేను చంపేస్తాను వాడిని. చచ్చిపోయాడు వాడు. వాడు నిన్ను చంపడానికి వచ్చాడు, నేను భార్యను గనక భర్త కోసం వాడిని చంపేశాను. అప్పుడు పాపం ఈయన ఎంత అమాయకుడు అవుతాడు. హే కైకే, నీకేం కావాలన్నా కోరుకు. ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పడానికి లేదేమో, ఇళ్ళల్లో ఎక్కడ మనకు సంతోషం కలిగినా అట్లా దాచుకోవాలి, కానీ నీకేం కావాలన్నా కోరుకు. ఈ దరిద్రం, వీటి వల్లనే బాధలన్నీ వస్తాయి. సరేనా, అడిగింది. అడిగేటప్పటికీ ఏం చేయాలా చెప్పు. నీకు పైగా ఆయనకు ఎక్కువ ఆనందం అయిపోయి స్త్రీగా ఉండి చంపింది అని, నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి కాదు. ఈవిడన్నది ఎప్పుడు అవసరం అప్పుడు అడుగుతాను లేని, నిజంగా ఆవిడకి అడగాలని లేదు. ఈ వ్యధం ఉంది కదా కూడా. ఎవరు? గూని ఫెలో. కుబ్జ్ అంటే గూనిది అని అర్థం. చెప్తాద కథ చాలా ఉందిలే. ఇదేమన్నదంటే, కైకేయి అప్పుడు నీకు రెండు వరాలు ఇచ్చాడు అని నాకేం తెలుసు, నేనున్నాను అక్కడ, నువ్వే కదా ఉన్నది. అవును, నీకే కదా ఆయన చెప్పింది. అవును, నువ్వెవరే చెప్పావు, నాకు చెప్పావు కదా. కాబట్టి నాకు తెలిసింది నీ వల్లే,
ఏది ఆయన రెండు వరాలు ఇచ్చాడని. దిస్ ఇస్ ది టైం. అవసరం వచ్చినప్పుడు అడుగుతానన్నావు కదా. తౌవరౌ యాచ భర్తారం, భర్తారం యాచ. ఇప్పుడు నీ భర్తను అడగవే ఆ రెండు వరాల్ని అడుగు. తౌవరౌ యాచ భర్తారం భరతస్య అభిషేచనం. భరతుడికి ఒకటి, భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి అని అడుగో. తౌవరౌ యాచ భర్తారం భరతస్య అభిషేచనం. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలని అడుగు. ఇక రెండవది అంటావా, ప్రవ్రాజనంతు రామస్య, రామస్య రాముణ్ణి ప్రవ్రాజనం అంటే సుదూర ప్రదేశంలో నివాసం, అది ప్రవ్రాజనం అంటే. ఆ తర్వాత చెప్తుంది ఆ సుదూర ప్రవేశం ఏదంటే అరణ్యం అంటది. ఎందుకంటే అరణ్యాల్లో అంతా కూడాను పులులు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక, భయంకరమైనటువంటి జంతువులంతా కూడాను. మళ్ళీ రాముడు తిరిగి రాడు అని మనసులో పెట్టుకొని ఇది కోరింది. ప్రవ్రాజనంతు రామస్య త్వం వర్షాణి చతుర్దశ. 14 సంవత్సరాలు రాముడు దూరంగా వెళ్ళి అరణ్యవాసం చేయాలి, భరతుడు మాత్రం ఇక్కడ యవ్వరాజ్య పట్టాభిషేకం రేపే చేయాలి, పిలిపించు అన్నది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ భావార్థ రామాయణం, భావార్థ రామాయణం అంటే మరాఠీ, ఏకనాథ స్వామి రాసింది. దాంట్లో ఒక అందంగా 4 స్త్రీలను ప్రజెంట్ చేస్తాడు. ఏమిటవంటే, కౌసల్యాతే సువిద్య అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం, విద్య సువిద్య కౌసల్య. సుమిత్రాచే శుద్ధ మేధ, పరిశుద్ధమైనటువంటి మేధస్సు కలిగింది సుమిత్ర. కైకేయితే అవిద్య, ఇక కైకేయి ఉందంటే ఇగ్నరెన్స్, అంత అవిద్య అజ్ఞానం. ఇక ఒక్కరుండారు ఎవరు, మంధర కువిద్యాతిపాసి. దానికి అవిద్య, దేనికి కువిద్య. కువిద్య అంటే పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్, ఎప్పుడు దారి తప్పి ఆలోచిస్తూ ఉంటుంది అటువంటిది అని భావార్థ రామాయణంలో ఏకనాథ స్వామి అంటాడు. కాబట్టి ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా జరగచ్చు. ఇక్కడ లొంగిపోయింది, ఇంతవరకు చాలా శ్లోకాలు ఉన్నాయి, టైం లేదు కనుక అవన్నీ చెప్పడం లేదు మీకు నేను రాశాను. కానీ ఆవిడతో ఆర్గ్యూ చేయగలిగింది కానీ ఒక దశలో ఇదంతా వచ్చి ఆయన కుమారరాజు అవుతాడు, ఈయన రాజకుమార్ అవుతాడు, ఇవన్నీ ఎప్పుడైతే పెట్టిందో మందర, అప్పుడు డిసైడ్ అయిపోయింది. సంతి దుసంస్థిత, సంతి దుసంస్థిత కుబ్జా దుసంస్థిత. అవయవాలు చెడిపోయినటువంటి వాళ్ళు, సక్రమైనటువంటి అవయవాలు లేనటువంటి కుబ్జాహ గూని కలిగిన వాళ్ళు, అవయవాలని చెడిపోయి ఉంటుంది ఇటువంటి వాళ్ళు సంతి. చాలామంది ఉన్నారు చెడిపోయిన అవయవాలు కలిగినటువంటి వాళ్ళు, చాలామంది ఉండరే. కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, వక్రాహ. వాళ్ళ దేహం అంతా వక్రాలతో ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా సరిగా ఉండదు ఏ అవయవం కూడాను. పరమ దారుణాహ, మిక్కిలి భయంకరంగా ఉంటారు చూడ్డానికి. కానీ నువ్వు కూడా కుబ్జవే కదా, అది తమాషా చూడు. ఎక్కడికి పడిపోయిందో చూడు, రాముడిని గురించి ఎంత చెప్పింది కైకేయి, ఇప్పుడు ఎక్కడ పడిపోయిందో చూడండి. త్వం పద్మమివ వాతేనా సన్నత ప్రియదర్శన. కాబట్టి ఆ విధంగా ఎట్లా
దుసంస్థిత అవయవాలు చెడిపోయినటువంటి వాళ్ళు, కుబ్జాహ గూని వాళ్ళు, వక్రాహ చాలా వక్రంగా ఉండేటువంటి వాళ్ళు, పరమ దారుణాహ మిక్కిలి భయంకరంగా ఉండేటువంటి గూని వాళ్ళు కుబ్జాహ సంతి. చాలామంది ఉండారే, హేయ్ నీది స్పెషలే, ఎక్కడికి వచ్చిందో చూసారా? మనకు నచ్చితే ఒక విధంగా ఉంటుంది, నచ్చకపోతే ఇట్ట తిరిగిపోద్ది. ఇంతకుముందు అంత తిట్టింది కదా, ఇప్పుడు అంటుంది త్వం నీవు గూనిదానివే అయినా పద్మం ఇవ కమలంలాగా, పద్మంలాగా ఎట్లా అంటే సన్నత, ఎట్లాగైతే పద్మం వంగి ఉంటుందో అది కూడా ఎట్లా వంగిందండి అంటే వాతేన గాలి వీచినప్పుడు సరోవరంలో ఉండేటువంటి పద్మం ఆ గాలికి ఎట్లాగైతే వంగి ఉంటుందో చూడండి. కుబ్జని ఎట్లా అంటా ఉంది, ఎంతో వికారంగా ఉంటారు గూని వాళ్ళు, కానీ నువ్వెట్లా ఉండావంటే వాతేన అలా గాలి వీచినప్పుడు వంగినటువంటి నువ్వు అంటే గూని కదా, వంగి ఉంటావు కనుక పద్మం ఇవ, ఆ పద్మం గాలికి ఎట్లాగైతే వంగి ఉంటుందో ఆ విధంగా ఉన్నావే నువ్వు, చిన్న విషయం కాదు. అందుకని నీ గూనికి సరిపోయేటువంటి అందమైనటువంటి ఆభరణాన్ని నేను చేయిస్తాను, ఎందుకంటే నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు గనక. చూసారా ఎంత మారిపోయిందో, ఇదే నాయన ఇదే చలాహి ప్రాణినామతి అంటే ఇదే. పాలకడలిలో కాలకూట విషము ఎదురవుతుందని ఎరిగిన దేవరు, పాలకడలిలో కాలకూట విషము ఎదురవుతుందని ఎరిగిన దేవరు, ఏ పాపమేరుగని కైలాసపతిని ఏ పాపమేరుగని కైలాసపతికి గళ్ళమున గరళ్ళము నింపిందేవరు, ఏ పాపమేరుగని కైలాసపతికి గళ్ళమున గరళ్ళము నింపిందెవరు, మారినదెవరు మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనస, మారినదెవరు మార్చేదెవరు. చూసారా ఇదంతా మార్పు వచ్చేసింది ఒకేసారి కైకేయికి, మొత్తం మారిపోయింది. ఇక ఈవిడ వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎవరు మందర అంతకన్నా ఎక్కువగా ఈవిడ తన పార్ట్ ప్లే చేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మందర కూడా ఎవరో కాదు నాయన. ఒక దశలో ఈవిడ మాట్లాడుతూ ఆ దశరథ మహారాజును తిడుతూ ఉంది ఒక దశలో, దశరథుడు అంటాడు కైకేయి నీకేం కావాలన్నా ఇస్తా రాముడి మీద ప్రమాణం చేసి, ఆయన చూడు ఆవిడ అడిగేది రాముడినే కదా, చేసి చెబుతున్నా నీకు రాముడు లేకుండా నేను బతకలేనే. నతు రామం వినాదే తిష్టంతే మమ జీవితం కైకేయి, నతు రామం వినా రాముడు గనక లేకుండా పోతే ఇది ఆవిడ రెండు అడిగిన తరువాత దేహే మమ దేహే నా దేహంలో
తిష్టతే మమ జీవితం నా, ఇదిగో నా దేహంలో ప్రాణము నిలిచే అవకాశమే లేదు, రాముడే నా ప్రాణం, రాముడు ఉంటేనే ఉంటుంది అని ఏమంటాడో తెలుసా? అంజలిం కుర్మి కైకేయి, ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం రాసినటువంటి చైతన్య రామాయణం ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. లవళేశ్వరంలో రాస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు అట్లా కారిపోయినాయి. ఒక దశలో కాగితాలు కూడా తడిచిపోయినాయి ఇది రాస్తూ ఉంటే, ఎందుకంటే అట్లా ప్రాధేయపడతా ఉన్నాడు. రాముడు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటుంటే అని ఆవిడ వైపు తిరిగితే ఆవిడ తిరిగింది. ఆ వాల్మీకి కవన వైభవం అలా తిరిగినప్పుడు అంజల్యం కుర్మి కైకేయి పాదౌ స్పృశామితే, అంజలిం కుర్మి కైకేయి, ఇదిగో రాముడు లేకపోతే మాత్రం నా దేహంలో ప్రాణం నిలవదు, ఎందుకంటే రాముడే నా ప్రాణం కాబట్టి. కైకేయి అంజలిం కుర్మి, నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎవరు? దశరథుడు సార్, రాముడు తండ్రి. అంజలిం కుర్మి కైకేయి అన్నది అటు తిరిగింది. పాదవు స్పృశామి తే పాదవు స్పృశామి, ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అన్నాడు. ఆయన పట్టుకున్నాడు. వాల్మీకి రామాయణం నేను చెప్పేది మీకు. ఎప్పుడైతే దశరథుడు అట్లా పట్టుకున్నాడో ఆవిడేమంటది తెలుసు? అప్పుడు కాళ్ళు పట్టుకుంటే సత్యం ధర్మం పరిత్యజ్య, సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి రామం రాజ్యాభిషిచ్యస, రాముడికి రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? రాముడికి రాజ్యాభిషేకం చేసిన తర్వాత సహా కౌసల్యాయ నిత్యం, సహా కౌసల్యాయ నిత్యం రంతుమిష్యతి దుర్మతే, చెడ్డవాడా రాముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తే నీకు ఎవరు అడ్డుండరని, అదిగో ఆ కౌసల్యతో కూలుకుతో ఉండడానికి, అందుకు నువ్వు ఇది చేసేది నాకు తెలిసి ఇదంతాను అని అన్నప్పుడు సుమంత్రుడు ఉన్నాడు అక్కడే ఆ వైపున. సుమంత్రుడు మంత్రి కదా, ఏం తిట్టాడు తెలుసా రామాయణంలో? చే దుష్టురాలా, మోయినోర్ ఎవరు? వాల్మీకి రామాయణం సారిదే, చిన్న విషయం కాదు. నహి నింబాత శ్రవేత క్షౌద్రం, పిచ్చిదాన వేప చెట్టు నుండి తీపి తేనె ఎప్పుడు కారదే. నీ బ్రతుకంతా నాకు తెలుసు నీచురాల, మీ అమ్మ లక్షణాలే నీకు వచ్చాయి. ఎందుకంటే ఈయనకు తెలుసు, అప్పుడు నుంచి అక్కడ ఉన్నవాడే. ఎందుకంటే కేకయ్య రాజు ఒకరోజు అరణ్యవాసం వెళితే భార్యను కూడా తీసుకొని, ఇప్పుడు చెప్తాడు ఇది మీకు ఎక్కడ దొరకలేండి ఇట్లాంటి, అక్కడికి వెళితే ఎవరో ఒక మహర్షి కనపడ్డాడు. అప్పుడు ఈ కేకయ్య రాజు వెళ్ళి ఆ మహర్షిని అడుగుతాడు, నమస్తే స్వామీజీ, నాయన ఏం కావాలన్నా కోరుకో ఇస్తానని. ఆయన మహర్షి, ఈయన నాకేం కావాల్సినంత ఉందో, నాకేం అవసరం లేదు, నేను ఏం కోరుకున్నా నా బిడ్డలు ఉండాలి పో, నాకేం అవసరం లేదు, కానీ ఇంకా మీరు అడుగుతున్నారు కనుక చెప్తాను. నేను ఈ పక్షులు క్రిమికీటకాదులు ఇవన్నీ రకరకాలుగా పలుకుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదయాన్నే వచ్చి మన ఆశ్రమంలో కూర్చుంటే ఎన్ని శబ్దాలు, ఎన్ని రకాలైన పక్షులు, వాటికి భాష కూడా ఉందంటారే స్వామి, ఆ భాష ఏమైనా నాకు కొద్దిగా నేర్పిస్తారా?
ఆయన నవ్వి, అది ఎందుకురా నీకు, మానవ జన్మ ఎత్తావు అది ఎందుకని. ఏం లేదులేండి స్వామీజీ, సరేనని ఒకరోజు ఆయన నేర్పించాడు పక్షుల భాష, ఇవన్నీ కూడా ఏవేవి మాట్లాడతా ఇవన్నీ నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఈయన ఒకరోజు భార్యతో కూడా అడవికి వెళ్ళాడు. అది అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఒక చోట పడుకున్నారు. ఇటు చూస్తూ ఉన్నాడు ఆయన, రెండు చీమలు ఒకదానికి ఒకటి జృంబడము అన్నాడు దాని పేరు, ఇటు ఇట్లని అలా ఒకదాని మీద ఒకటి పోతూ ఉన్నాయట. ఇతనికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ మహర్షి చెప్పాడు కదా, ఏమైనా ట్రై చేద్దామా, ఇప్పుడేం మాట్లాడుతున్నాయో అవి అని అనుకోని ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు. కానీ ఆ మహర్షి ఒక మాట చెప్పాడు, ఇది గనక ఎవరికైనా నువ్వు చెప్పావంటే మాత్రం పోతావు, సరేనా ఉండవు, కాబట్టి ఎవ్వరికి చెప్పకూడదు. అరే నేను ఎందుకు చెప్తాను స్వామి, ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఆ పూల మీద ఇవి తిరుగుతూ ఉన్నాయి చీమలు రెండు, ఒకదానితో ఒకటి అంటుండే. ఈయనకు అర్థం కాలే, ఇది ఏదిగా ఉన్నా ఒకసారి ఆ మంత్రం ఉపయోగిస్తావు చెప్పాడు. అప్పుడు నువ్వు ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు తెలుస్తే, ఇప్పుడు వేసాడు స్విచ్. ఏమంటుండే ఆ రెండు చెవులు, ఆ మగదం లక్ష్యమ అది ఆడచీమతో మాట్లాడుతుంది, ఓ మై డార్లింగ్ యు ఆర్ మై స్వీట్ హార్ట్ యు ఆర్ యాపిల్ టు మై ఐస్ యు ఆర్ ఎవరిథింగ్ టు మీ ఐ కాంట్ లివ్ వితౌట్ యు. అబ్బా ఇంత ఉందా అని అనుకుని పక్క నవ్వాడు. ఎవరు ఈయన ఎప్పుడైతే నవ్వాడో భార్య పట్టుకుంది, నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నవ్వావు అంటే ఏదో కనెక్షన్ నీ జ్ఞాపకం వచ్చింది. ఏంటది నా కర్మ, జ్ఞాపకం వచ్చింది వాస్తవమే కానీ నేను చెప్పలేనే, నువ్వు చెప్పి తీరాల, చెప్పలేను అంటున్నావంటే ఏదో ఉందా అర్థం. అది కాదే, ఒక దశలో అన్నాడు, ఏం లేదు నేను చెప్పచ్చు, నేను గనక చెప్పానంటే నేను ఉండనే. ఆవిడంటది, నువ్వు లేకపోయినా పర్వాలేదు చెప్పు, ఈ ఉంటాయి కదా ఇళ్ళల్లో జరగవు గనక, ఈ జరగవు గనక ఇళ్ళల్లో ఉంటాయి, అక్కడ జరిగిపోద్ది అది తమాషా. ఇతను చెబుతూ ఎవరు మన సుమంత్రుడు, ఇట్లా జరిగింది ఒసే కైకేయి, నీ పెద్దవాళ్ళ బుద్ధులే నీకు వచ్చాయి, ఇట్లా అన్నది మీ నాన్ననే మీ అమ్మ పోయాడు, ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను విను. కాబట్టి నాలుక ఎటువంటిదంటే దానికి ఎముకలు లేకపోయినా ఇతరుల కాళ్ళు ఇచ్చేస్తుంది. ఇది ఇంగ్లీష్లో మంచి వాక్యం ఉంది, టంగ్ బ్రేక్స్ బోన్ దో ఇట్ సెల్ఫ్ హ్యావ్ నన్. ఏంటి దాని అర్థం, తనకు ఎముకలు లేకపోయినా ఇతరుల ఎముకలు విరిచేటువంటి శక్తి నాలుగుకు ఉంది. నాలుగుకేమి ఎముకలు లేవు, కానీ ఆ నాలుగుతో ఎదుటి వాళ్ళ యొక్క ఎముకలు విరిగిపోతాయి. ఎందుకని, ఇతను గట్టిగా అరిచి మీ తల్లిదండ్రుల విషయం అన్నీ కూడా నాకు తెలుసు, ఏయ్ ఇదిగో ఒక్క మాట చెప్తున్నాను విను, ఇది కారణం, అందులో నీకు తోడు ఒకటి చేరుండది. కేకేయరాజు పూర్వం నీకు తెలియదు ఇది, కేకేయరాజు ఒకనాడు వేటకు వెళ్ళి అక్కడ ఒక మృగ జింకని ఒక మృగం అది జింక అది కూడా మగ జింక దాన్ని చంపేశాడు. సరే ఆ మగ జింక భార్య హరిణి అది పరిగెత్తుకుంటూ వచ్చి
తల్లికి చెప్పింది, అమ్మా నా భర్తను చంపేశాడు ఆయన అని చెప్పింది. సరే ఈవిడ, అయ్యా రాజా, నువ్వు చంపింది నా అల్లుణ్ణి, కానీ నా దగ్గర మృత సంజీవిని అనేటువంటి ఒక ఇది ఉంది, ఆ దాంతో నేను బతికించుకోగలను, కాబట్టి నా అల్లుడు దేహాన్ని నాకు ఇప్పించమని అడిగింది. ఎక్కడ పడేశావు, నాకు ఇచ్చేయి, నేను బతికించుకుంటా, మృత సంజీవిని ఉంది నా దగ్గర అని అడిగింది. అప్పుడు అన్నాడు, ఏంది నీ గొడవని కొట్టాడు, అది కూడా చచ్చిపోయింది. ఏది తల్లి, ఆ తల్లి పోతూ పోతూ ఒక మాట అన్నది, నా అల్లుడు మరణానికి నువ్వు కారణమయ్యావు. ఇదిగో నా కూతురు ఏడుస్తూ ఉంది హరిణి, నా అల్లుడు మరణానికి నువ్వు ఎట్లాగైతే కారణమయ్యావో, నీ అల్లుడు మరణానికి నేను కారణమవుతాను అని చెప్పి చచ్చిపోయింది. అదే మందర, అదే ఎన్ని తెలియదు కదా మీకు, అందుకే కదా శృతి మందిరం. సరేనా అని అది మందర, దీని విషయం ఇది. కాబట్టి ఆ కేకేయ రాజు అల్లుడున్లా ఆయన దశరథుడు, ఇప్పుడు డెఫినెట్గా చచ్చిపోయి తీరాల, ఇంకొక మార్గమే లేదు అది. కాబట్టి నాలుగుకి అంత శక్తి ఉంది, ఇక లాభం లేదనుకొని రాముడు బయలుదేరాడు. ప్రజలంతా ఏడుస్తూ ఉన్నారు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఎంత జనమో ఊహకందదు. రాముడి యొక్క రథం పోతూ ఉంది. సుతం త్వరితం వాహ్యతాం, అయ్యి సూతుడా తొందరగా పో, రథాన్ని తొందరగా నడిపించు. ఎందుకు, ప్రజలంతా ఏడుస్తూ ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు అక్కడ రాముడు పోతూ ఉంటే. ఈ రాముడు పోబోయే ముందు ఆయనకన్నా ముందే ఒక ఆయన ఎక్కి కూర్చున్నాడు రథం, తెలుసు కదా మీకు, లక్ష్మణుడు. ఎక్కువ ఆయన చెప్పేది ఏమి లేదు, ఈయన పోతా ఉంటే లగేజ్ పోయినట్టే. కానీ సీతమ్మ మాత్రం రాముడు వద్దన్నాడు. చాలా రాశాను నేను, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండు, అందరినీ చూసుకో అది ఇది అని చెప్తే ఆవిడంతా విని, ఏందా ఇది, ఏంది ఇది, ఎవరు సీతమ్మ రాముడు అనుకుంటున్నాడు. లేచిన వేళ బాగలేదు, అందరూ తిరగబడుతుంటారు, ఏంటి సీతమ్మ కూడా ఏంటి. ఆవిడ అన్నది, ఏంది నువ్వు చెప్పేది, ఇయం సీతా మమ సుత, ఇక్కడ అంటది సహధర్మచరీతవ పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. ఏం చెప్పాడు మా నాన్న అన్నీ, కానీ మతి వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. పెళ్ళప్పుడే ఏం చెప్పాడు, ఇదిగోనయ్యా సీతని నీకు ఇస్తున్నా నా కుమార్తె, ఎట్లాంటిదో తెలుసా, పతివ్రత మహాభాగ, ఇటువంటి ఆవిడ్ని ఇస్తున్నా నీకు, ఇయం సీతా మమసుత సహధర్మచరీతవ, నీతో సమానంగా ఉండి సహధర్మచారిణిగా ఉంటుంది. ఛాయేవ అనుగత, నీ నీడ నిన్ను ఎట్లాగైతే అనుసరిస్తుందో ఆవిడ కూడా అట్లా అనుసరిస్తుంది. నువ్వు పోతూ ఉంటే నీ నీడ ఎట్లాగైతే నీకు కూడా వస్తుందో సీత కూడా అట్లాగే వస్తుంది. సరేనా అన్నాడు. మరి అక్కడ ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడేంది ఇక్కడ పదా. ఈమెకి కూర్చున్నది, లక్ష్మణుడు ఆల్రెడీ ఉండిపోయాడు ముందే, ఇప్పుడు బయలుదేరుతూ ఉండారు వీళ్ళంతా కలిసి. ఇప్పుడు అందరూ ఏడుస్తూ ఉండారు వీళ్ళని వదిలి ఎట్లా బతకాలనా అని అయోధ్యలో. సూతం త్వరితం వాహ్యతాం, నాయనా తొందరగా పో, తొందరగా పో, రే సూతుడా రథాన్ని తొందరగా నడపరా అంటే ఇంకొక ఒకేసారి ఈ ఒక్క మాట, ఇక్కడ అక్కడి నుంచి అనేకమైనటువంటి మాటలు ఒకే మాట, ఏంటో తెలుసా, తిష్టేతి, ఏయ్ ఆగో ఆగో అని కొన్ని వేల కంఠాలు. ఎవరేవి, ప్రజలవి. రాముడేమో పోనైనా అంటాడు, వాహ్యతాం త్వరితం వాహ్యతాం, తొందరగా పో అంటాడు రాముడు. వీళ్ళు అరుస్తూ ఉన్నారు ఇక్కడ, ఏం చేయాలని అర్థం కాదు. రాముడు ఇటు చూచి, సూతం శీఘ్రం యాహే, రాముడు శీఘ్రం యాహి, తొందరగా పో
అని అన్నాడు. ఈ లోపల ఒకే ఒక శబ్దం వినిపించింది, ఇన్ని కాదు, అది కొత్తగా ఉంది. ఎవరిదది అని అంటే, తిష్టేతి, ఏయ్ ఆగో, ఎవరు అన్నది? దశరథుడు వచ్చేసాడు లోపల నుంచి. లోపల నుంచి వచ్చి బయటపడ్డాడు ఏడుస్తూ. వీడు చెప్తాడు, సుతం తిష్టేతి, ఆగురా ఆగు. ఏం చేయాలని తెలియలే రాజుగారు. ఈ లోపల రాముడిని చూస్తే, యాహే యాహే పో పో, అక్కడ తిష్టేతి ఆగురా, ఇక్కడ యాహి పో 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 పో. ఏం చేయాలనో పాపం ఇతనికి అర్థం కాల. అప్పుడు రాముడిని చూశాడు ఏడుస్తూ. చిరం దుఃఖస్య పాపిష్టం ఇతి రామ తమబ్రవీత్. చిరం దుఃఖస్య పాపిష్టం. అయినా ఒరే సుత, ఈ పాపిష్టమైనటువంటి ఈ దుఃఖాన్ని నేను ఎక్కువ కాలం భరించలేనురా. ఇది చూస్తూ ఇక్కడ ఉండలేను, పోనీ ఆగిపోగలవా? లేదు కదా, రానిచ్చున్నాడు కదా మాట, కాబట్టి అది సత్యం కదా, దాన్ని ఎట్లా మనం దాటుతాము? కాబట్టి దీన్ని చూడలేను. మరి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, తిష్టేతి ఆగురా అని. ఏరా, నా దగ్గర పనిచేసేటువంటి వాడివి, నేను ఆగమంటే కూడా వెళ్ళిపోతావా నిన్నంటే ఏం చెప్పాలండి? రాముడు ఏమంటాడు తెలుసా? నాకు వినపడలేదని చెప్పు. నాకు వినపడలేదని చెప్పురా. అట్లు చూచాడు రాముడా ఈ మాట అనేది. అవును నేనే. ఎందుకని? ఎందుకో తెలుసా? రాముడు నాన్న మాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆగిపోతే నాన్న ఆ మాట చెడిపోదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? కాబట్టి నా మాట విని నువ్వు ఒక్క పని చేయి. ఆ చెప్పినా తప్పులేదు, ఎందుకని ఆయన్ని కాపాడడం మనకు ముఖ్యం, కానీ ఆయన మాట కాదు. చూడండి, ఆయన మాట కాదు ముఖ్యం, ఆయన ముఖ్యం. కాబట్టి పద అంటే వెళ్ళిపోతూ ఉండారు, అందరూ ఏడుస్తూ ఉండారు, జనులంతా బాగా వెనకపోతూ ఉండారు, కొంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిది సరయూ నదీ తీరానికి వచ్చారు. అక్కడ అందరూ కూర్చున్నారు, అందరూ పడుకున్నారు, నిద్ర కూడా వచ్చింది. రాత్రి 12 అయిపోయింది, రాముడు నిద్ర లేచాడు. ఎందుకో తెలుసా? లక్ష్మణుని లేపాడు. లక్ష్మణ, ఇట్రా, ఇన్ని వేల మంది నా కోసం నీకోసం వచ్చారు కదా నాయన, అందరూ పడుకొని ఉండారు కదా, ఉదయాన్నే మళ్ళీ బయలుదేరతారు కదా, వీళ్ళంతా వేసుకోము ఎక్కడ మన భోజనం, మన అన్నపూర్ణశాల ఎంతరా, వీళ్ళందరినీ పట్టుకుపోయి ఎక్కడ పెడదాం వాళ్ళకి, ఏం చేయాలా? వాణ్ణి కూడా లేపు, సూతుణ్ణి. వాళ్ళు లేపారు. అందరికి రండి, ఒక పని చేయండి, ఈ రథాన్ని నువ్వు గుర్రాలని వాటినిటిని కట్టి దాటిని తరమద్దు, ఆ పని చేయొద్దు, మేము తోస్తాం, నువ్వు పట్టుకో అని ఆ రథాన్ని రాముడు లక్ష్మణుడు అందరూ తోశారు. తోసి కొంత దూరం తీసుకెళ్ళారు. సరేనా, అక్కడ ఒక రెండు మూడు మైళ్ళు పోయిన తర్వాత ఆపేసి, ఎక్కడైతే గుబురుగా ఉందో అక్కడ ఆపేసి, నాయన ఇక్కడి నుంచి మేము తీసుకుపోతాం, సరేనా, నువ్వు పడుకో ఆడిపోయి, వాళ్ళు లేపుతారు, తర్వాత జరిగేది జరుగుతుంది అని చెప్పేసి వచ్చేసి ఇటు పోయారు కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటు తీసుకొని పోయాడు. అక్కడ రథం వెళ్ళిపోతూ ఉంది, వెనక లక్ష్మణుడు వీళ్ళంతా కూడాను దాని యొక్క మార్గం ఏదైతే ఉందో అది కనపడకుండా క్లియర్ చేసేసారు, వెళ్ళిపోయింది. ఉదయాన్నే లేచి వీళ్ళు చూసుకున్నారు, కూడా పరిగెత్తారు, ఇట్లా పోయింది రథం అని. లేదు, రాముడు వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రథం వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ వీళ్ళు ఇక్కడి నుంచి పోయి గంగా తీరానికి వెళ్తారు. అక్కడ గంగా తీరంలో చిన్ననాటి స్నేహితుడు గుహుడు ఉండాడే, గుహుడిని చూస్తాడు ఇప్పుడు. అక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశం అది, అది నేను చెప్తాను మీకు తర్వాత. ఓ
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.